హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేస్తామంటే నోటిఫికేషన్ వస్తున్నామంటే మన వాళ్ళ టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే, సో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కోసం ఎలాంటి రిస్క్ తీసుకున్నారు, సో ఇది మీరు తమిళంలో చూశారు, దాని గురించి తెలియాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనందరికీ తెలిసింది, కోవిడ్ కేసు డిక్రీజ్ అవుతున్న కారణంగా అన్ని మూవీస్ కూడా దాదాపు అయితే ఆగిపోయాయి. కానీ ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సర్కార్ వారి పాట షూటింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మహేష్ బాబు గారు అసలే 2 ఇయర్స్ గ్యాప్తో వస్తున్న మూవీ తర్వాత అన్ని మూవీస్ చాలా తొందరగా షూటింగ్ స్టార్ట్ చేసిన సర్కార్ వారి పాటని మాత్రం చాలా లేట్గా చేసింది. అందరికీ మహేష్ బాబు గారి ఎవరైతే స్టాఫ్ పనిచేస్తారో వాళ్ళలో 5 గురికి కరోనా అయితే వచ్చింది. సో ఇప్పుడు అయినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రికాషన్స్ తీసుకుని కూడా మూవీ షూటింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో మహేష్ బాబు గారు మాత్రం ఫ్యాన్స్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తున్నా, ఫ్యాన్స్ మాత్రం అన్న మీరు బాగుంటే చాలన్నా ఎన్ని నెలలైనా వెయిట్ చేస్తామని ఫ్యాన్స్ అయితే ఇక్కడ కంగారు పడుతున్నారు. సో ఫ్యాన్స్ ఉద్దేశం కానీ నా ఉద్దేశం కానీ ఒకటి, ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రస్తుతానికైతే షూటింగ్ ఆపేయడం అయితే మంచిది. ఈ కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తే అయితే మంచిది. మహేష్ బాబు గారు తన ఫ్యాన్స్ కోసం రిస్క్ చేస్తున్నా సరే, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే మాత్రం తన హీరోని రిస్క్లోకి వెళ్ళడం అయితే అసలు ఇదే ఇష్టం లేదు. సో అది వాళ్ళ అప్డేట్ అనమాట. ఎప్పటికప్పుడు రాసినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి మూవీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడేమైనా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. ఏ వీడియో చేసినట్టు నోటిఫికేషన్ వస్తుందంటే. సో బై ఫ్రెండ్స్, టు తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. జై హింద్, బై బై.